వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 8/2/2021 సోమవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం పుష్య బహుళ ద్వాదశి తెల్లవారు 3:17 వరకు, మూల నక్షత్రం పగలు 3:41 వరకు. సోమవారం పూట 12 రాశుల వారు ఈశ్వరుడిని పూజించి అర్చించినట్లయితే మీకు శుభం జయం చేకూరుతుంది. మేషరాశి వారి ఫలితాలు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా వ్యవహరించండి. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి ఆశాజనకం. వృషభం. భాగస్వామిక చర్చలు ప్రముఖులతో మంతనాలు ప్రశాంతంగా ముగుస్తాయి. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. ఎదుటి వారితో మితంగా సంభాషించడం మంచిది. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు ఒత్తిడి ఆందోళనలు అధికం. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. మిథునం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తుల్లో తోటి వారితో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు వహించండి. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరుకునేవారే ఎక్కువగా ఉన్నారు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. కర్కాటకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు, దైవదర్శనాల్లో ఒకంత అసౌకర్యానికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లే వాయిదా పడతాయి. సింహం. మీ కదలికలు, స్థితిగతులపై కొంతమంది నిఘా వేశారన్న విషయాన్ని గమనించండి. ఎదుటివారి విషయాల్లో అధిక వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలతో సంభాషించినప్పుడు మెలకువ అవసరం. కన్య. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు ఆరోగ్యంలో మెలకువ అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. తుల. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలని మీ కోరిక నెరవేరుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. వృచ్చికం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ధనుస్సు. భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందడంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరు కావడంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. మకరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ కళారంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెలకు అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కుంభం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అనుకూలం. స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. వాహనం నడుపుతున్నప్పుడు మెలకు అవసరం. బ్యాంకు పనులు అనుకూలంగా జరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీనం. ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోనూ స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తులు, అధికారులతో సంభాషించేటప్పుడు మెలకువ అవసరం. ధన్యవాదాలు.